मोहब्बत के साथ रहने की तौफीक अता फरमा और तमाम लोगों को हमारे एमएलए साहब से मोहब्बत करने की तौफीक अता फरमा। अल्लाहुम्मा रब्बना तक़बल मिन्ना इन्नका अंतस समीउल अलीम। మనసున్నటువంటి నాయకులు ఈ యొక్క సమాజంలో చాలా తక్కువ మంది ఉంటారు। తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమ పథకం అందించాలని ప్రతి ముఖంలో కూడా ఆనందం చూడాలని ఆలోచన చేసినటువంటి నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు। తండ్రికి దగ్గ తనేయుడిగా గౌరవ ఐటీ పురపాలక శాఖ పరిశ్రమల శాఖ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటి రామనారాయణ గారు కేసీఆర్ గారి అడుగుజాడల్లో జన్మదిన వేడుకలను నిరాడంబరంగా జరుపుకోవాలని తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్పంచుకోవాలని పిలుపు ఇచ్చినటువంటి నేపథ్యంలో రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక మంది పేదలకు మా బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా వారికి అండగా ఉంటూ వారికి సేవా కార్యక్రమాలను చేస్తూ ఇలా రామగుండం నియోజకవర్గంలో కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవడం జరుగుతూ ఉన్నది। ఈరోజు ఈ యొక్క కార్యచరణ కార్యక్రమాలలో అనేక మంది పేదలను ఇలా సహాయ సహకారాలు అందించడం జరుగుతూ ఉన్నది। గోలివాడలోనే ఈరోజు ఉదయం ఒంటరి మహిళ కొడుకులు బిడ్డలు లేనటువంటి ఆ యొక్క తల్లికి ఇల్లు లేకపోతే మేము ఆ ఊరికి వెళ్ళినప్పుడు బిడ్డ నాకు జాగున్నది కానీ ఇల్లు లేదని కోరిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ వారి సహకారంతోని అక్కడ ఒక ఇల్లు నిర్మాణం చేసి గిఫ్ట్ ఏ స్మైల్గా ఆ తల్లి ముఖంలో ఆనందం చూసేటువంటి విధంగా ఇలా ఆ కుటుంబానికి ఇల్లును బహుకరణ చేయడం జరిగింది। అదేవిధంగా తబిత ఆశ్రమంలో పేద విద్యార్థులు విద్యార్థినిలకు పుస్తకాల పంపిణీ చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి పిల్లలతోని అల్పారవిందు కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది। అదేవిధంగా గాంధీ పార్క్ స్కూల్లో పేద విద్యార్థిని విద్యార్థులకు గాంధీ ఫౌండేషన్ ద్వారా ప్యాకెట్ మనీ ద్వారా పేద విద్యార్థిని విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం జరిగింది। ఈరోజు 28వ డివిజన్లో ఇక్కడ ఉన్నటువంటి ఒక సలీంభాయ్ మరియు ముస్లిం కుటుంబంలో అనేక రోజులుగా చిన్న గుడిసెతోని ఇల్లు గడప ఇల్లులో వర్షం వస్తే ఇబ్బందిగా ఉన్నటువంటి ఆ యొక్క కుటుంబం ఒకరోజు డయల్ గారు ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఫోన్ చేసి అన్నయ్య మాకు మీరు ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వాలని కోరిన సందర్భంలో వారిని పిలిపించి పులేందర్ కానీ మేమందరం కూడా
వారికి తప్పకుండా ఆ ఇల్లు నిర్మాణం చేద్దామని, కొంత ఆలస్యమైనా కూడా ఈ యొక్క జన్మదిన వేడుకల సందర్భంగా వారికి ఈ యొక్క ఇల్లును బావుకరణ చేయడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉన్నది. అనేక మంది పేదలకు ఇల్లు లేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ దుస్థితికి కారణం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఆనాడు 60 ఏళ్ళు పరిపాలించిన సమయంలో ఇక్కడ ఉన్నటువంటి పేదలకు ఇల్లు లేవు, రోడ్లు బాగలేవు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు ఏమాత్రం కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేవు. 60 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన అంతమొందించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రంలో 9 ఏళ్ల కాలంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేసుకుంటూ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలను ఆదుకుంటూ ముందుకు పోతున్నటువంటి ఈ యొక్క తరుణంలో కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీని కానీ మాట్లాడుతూ ఉన్నారు. వాళ్లకు మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.